వెల్కమ్ టు TV45. అయిపోయింది, అనుకున్నదంతా జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్కి మళ్ళీ నిరాశ ఎదురైంది. బాలీవుడ్ స్టార్ హీరోలు కుళ్ళుకునేలా, నిద్రలేని రాత్రులు మిగిలేలా చేస్తోంది. వరుసగా తగులుతున్న షాక్లకు బీటౌన్ హీరోల కిరీటాలు కింద పడిపోతున్నాయి. దీంతో బాలీవుడ్కు ఏదో అయిందని చర్చించుకుంటున్నారు. అసలు బాలీవుడ్కి ఏమైంది? లెట్స్ వాచ్. బాలీవుడ్ హిస్టరీలోనే ఇప్పుడు అత్యంత బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత సిచ్యువేషన్ మరీ వరస్ట్గా మారింది. బీటౌన్ ప్రొడ్యూసర్లు ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా కూడా పట్టుమంటోంది. ఇక హీరోలు ఎంత మంచి కథ చేసినా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇండస్ట్రీ మొత్తం ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హీరోలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా బీటౌన్ కోడై కూస్తోంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ గాడిలో పడుతోందన్న టైంలో సౌత్ సినిమాల డామినేషన్ బాలీవుడ్ హీరోలకు తలనొప్పిగా మారింది. డబ్బింగ్ సౌత్ ఇండియన్ సినిమాలు స్ట్రైట్ బాలీవుడ్ సినిమాల కంటే హిందీలో మెరుగ్గా ప్రజాదరణ పొందుతున్నాయి. అంతేకాకుండా వసూళ్లను సాధించడంలో బాలీవుడ్ సినిమాలు చాలా వరకు బొక్కబోర్లా పడ్డాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలను గ్రాండ్గా రిలీజ్ చేసినా జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి నెలకొంది. దీంతో పూర్వ వైభవాన్ని తగ్గించుకునేందుకు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు రెడీ అవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అమీర్ ఖాన్ సినిమాలకు బిగ్ బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి హీరోల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపేం కాదు. బ్రహ్మాస్త్ర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది. దీంతో బాలీవుడ్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లుగా రకరకాల కారణాలతో బీటౌన్ సతమతమవుతోంది.